అందరికీ నమస్కారం. నా పేరు టీ కోడేశ్వరమ్మ. నేను నెల్లూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిఆర్పిగా పనిచేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడానికి క్రాప్ కార్డ్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు చెన్నూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి పండించబోతున్న రైతులకు క్రాప్ కార్డు పంపిణీ చేసి అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియజేయబోతున్నాను. అందరికీ నమస్కారం. నమస్కారం. ఈ సంవత్సరం వరి పంట కాలం మొదలవుతుంది కాబట్టి మీ అందరికీ ఈ క్రాప్ కార్డ్ పంపిణీ చేయడానికి వచ్చాను. కోటేశ్వరమ్మ గారు, మీరు చెప్పినట్టే ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా వరి పండిస్తున్నాము, మరి క్రాప్ కార్డులు దేనికి? వెంకటరత్నం గారు, మనం అందరం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే వరి పండిస్తున్నాం, కానీ మనలో కొంతమంది రైతులు అన్ని పద్ధతులను పాటించడం లేదు. ఒకవేళ చేసినా వాటిని కూడా సమయానుకూలంగా పాటించడం లేదు. అవునమ్మా, మీరు చెప్పింది కొంతవరకు వాస్తవమే, కానీ వీటన్నిటి క్రాప్ కార్డు ఏ విధంగా పరిష్కరిస్తుంది? వెంకటరత్నం గారు, మనమందరము ఈ క్రాప్ కార్డులో ఉన్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే మీరు చెప్పే ఈ పద్ధతులన్నీ క్రాప్ కార్డులో క్రమం తప్పకుండా ఉంటాయి? అవునండి పుల్లయ్య గారు, వరిలో మనం పాటించాల్సిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ ఈ క్రాప్ కార్డులో క్రమ పద్ధతిలో ఉంటాయి. మీరందరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ వరికి సంబంధించిన క్రాప్ కార్డు తలా ఒకటి ఇప్పుడు ఇస్తాను. చూశారు కదమ్మా, వరిలో పాటించాల్సిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ ఈ క్రాప్ కార్డులో మనం విత్తనం వేయకముందు చేసే వేసవి దుక్కుల నుండి చివరి దుక్కులో నాడపు ఎరువు, ఘనజీవామృతం, వేపపిండి వేసుకోవటం. అంతేకాకుండా అవి ఎంత మోతాదులో వేసుకోవాలో వాటి వివరాలు, అలాగే పచ్చిరొట్ట ఎరువులను కలయ దున్నుకోవడం, బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం, వరి నారుమడి యాజమాన్యము, వరిలో పాటించాల్సిన రాజీలేని అంశాలు, వీటన్నిటినీ ఎప్పుడు ఎంత మోతాదులో ఉపయోగించుకోవాలో అన్న వివరాలు ఈ క్రాప్ కార్డులో క్రమ పద్ధతిలో ఉంటాయి. కోటేశ్వరమ్మ గారు, రైతులు ఈ క్రాప్ కార్డ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? వెంకటరత్నం గారు, ఏ పంట పండించే రైతుకు ఆ పంటకు సంబంధించిన క్రాప్ కార్డును మేము మీకు అందిస్తాము. వెంకటరత్నం గారు, మీకు ఇచ్చినటువంటి క్రాప్ కార్డులో రైతుగా మీ పేరు, మీ తండ్రి పేరు, మీ గ్రామం పేరు, మీరు పండించేటటువంటి పంట పేరు రాయాలి.
చేయవలసిన పద్ధతులు ఎదురుగా చేయవలసిన తేదీ చేసిన తేదీ అని రెండు అంశాలు ఉన్నాయి. ఈ చేయాల్సిన తేదీని నేను సిఆర్పిగా మీకు ఇచ్చే క్రాప్ కార్డులో రాసిస్తాను. మీరు చేసినటువంటి తేదీని రాస్తారు. సరిగా మీరు చేసిన పద్ధతిని నేను పరిశీలించి సంతకము చేస్తాను. రైతు ఉపయోగించిన క్రాప్ కార్డులో వివరాలన్నీ ఈ విధంగా నింపి ఉంటాయి. అవును కోటేశ్వరమ్మ, ముందుగా మీరు చెప్పినట్లుగా ఈ క్రాప్ కార్డును ఉపయోగించి వ్యవసాయం చేస్తే ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ క్రమం తప్పకుండా పాటించవచ్చు. అవునండి, మనమందరము సంపూర్ణ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఈ క్రాప్ కార్డు మార్గదర్శకంగా పనిచేస్తుంది. మా సిఆర్పిల దగ్గర అన్ని రకాల పంటలకు సంబంధించిన క్రాప్ కార్డులు ఉన్నాయి. మీరు వాటిని తీసుకొని సద్వినియోగం చేసుకోండి. అమ్మా, మీరు మా క్రాప్ కార్డు ఇచ్చి వాటిలోని ఉపయోగాలని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ క్రాప్ కార్డును మీరు ఉపయోగించుకునేదే కాకుండా మీ తోటి రైతులకు కూడా ఈ క్రాప్ కార్డును ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియజేయండి, ప్రోత్సహించండి. అందరికీ ధన్యవాదాలు.